ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఒంగోలులో రేపు నెల మార్చి 3న భారీగా రాష్ట్ర వ్యాప్తంగా దూదేకుల నూర్బాష్ సోదరి సోదరిమునులకు గొప్ప జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అది ఫెడరేషన్ నూర్బాష్ దూదేకుల ఫెడరేషన్ ద్వారా మాకు తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్క యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో అన్ని కంపెనీలు రావడం జరుగుతుంది. దాదాపుగా 40 కంపెనీలు అపోలో కార్ నుండి ప్లస్ కియా మోటార్స్ నుండి ప్రతి ఒక్క లిమిటెడ్ కంపెనీసు అందులో రావటం జరుగుతుంది. ఇదే విధంగా గత ఈ నెల 10వ తారీఖు ఫిబ్రవరి 10వ తారీఖున ఫెడరేషన్ ద్వారా మన అనంతపురంలో నిర్వహించడం జరిగింది. అందులో 1153 మంది ఈ జాబ్ మేళాకి అటెండ్ అయితే ఓన్లీ నూర్బాష్ దూదేకుల కులస్తులు దాదాపు 513 మంది సెలెక్ట్ అయ్యి అప్పటికప్పుడే సెలెక్ట్ అవ్వడం జరిగింది. కావున ఈ సద్వినియోగాన్ని ప్రతి ఒక్క నూర్బాష్ దూదేకుల సోదరి సోదరులు వినియోగించవలసిందిగా కోరుతున్నాను. మేము ఎన్నో శ్రమ కూర్చి ఎంతో ఉద్యమాలు చేసి ఈనాటికి మేము ఫెడరేషన్ సాధించుకున్నాము. ఈ ఫెడరేషన్ ఇతరుతో ఆడకూడదు. ఈ ఫెడరేషన్ రేపు మాకు కార్పొరేషన్గా మార్చాలని మేము ఎంతో ప్రయత్నిస్తున్నాము. ఈ కార్పొరేషన్కు ఈ మాకు సహకరించిన వాళ్ళకి రేపు రాబోయే ఎలక్షన్స్లో మేము ఓట్లు వేయద్దు తెలుసుకున్నాము. మేమంతా ఒకటిగా మాట్లాడుకొని మాకు ఎవరైతే రాబోయే ఎలక్షన్స్లో మమ్మల్ని గుర్తిస్తారో వాళ్ళకే మేము ఓట్లు చేయదలుచుకున్నాము. కాబట్టి ఇది ఈ తీర్మానం మేము చేయదలుచుకున్నాము. అదేవిధంగా ఈ ఇప్పటికీ ఫెడరేషన్ సాధించాము. ఈ ఫెడరేషన్ ద్వారా రేపు ఒంగోలులో మార్చి 3వ తారీఖున జరగబోయే జాబ్ మేళాలో దాదాపుగా మా దూదేకుల సోదరులు సోదరి మండలందరూ పాల్గొని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.